हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल अंशु व्लॉग्स। मनम ई रोज तैयार चेयबोतुन्नाम मొక్కజొన్న వడలు। మొదటగా మొక్కజొన్న కంకుల్ని తీసుకొని వాటి విత్తనాలను ఒక ప్లేట్ లో ఒలుచుకోవాలి। వడలకి లేతగా ఉన్న మొక్కజొన్న కంకుల్ని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి। ఆ విధంగా విత్తనాలను ఒలుచుకున్న తర్వాత వాటిని ఒక మిక్సీ జార్ లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి। దాని తర్వాత కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర మరియు వెల్లుల్లిపాయల్ని కూడా అదే మిక్సీ జార్ లో వేసి చాలా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। మీకు కావాలనుకుంటే కొంచెం కారం కూడా వేసుకొని కలపండి। నాకు అంతగా కారం తినను కాబట్టి నేను కారం వేయట్లేదు। కొంచెం salt వేసుకోండి, సరిపడా salt వేసుకున్నాను। వేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని చాలా చక్కగా కలిపి పక్కన పెట్టేసుకోండి। దాని తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టి దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేయండి। ఆ ఆయిల్ హీట్ అయ్యేంత వరకు మనం పక్కనే కలుపుకున్న మిశ్రమాన్ని వడ ఆకృతిలో ఒక కవర్ పైన చేసుకోండి। మనం కవర్ పైన చేసుకోవడం వల్ల దాన్ని తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది। చాలా చక్కగా మంచిగా వడ ఆకృతిలో నీట్ గా చేసుకొని దానిని నెమ్మదిగా తీసి మనం వేడి చేసుకున్న ఆయిల్ లో వేసి చాలా చక్కగా వేయించుకోవాలి। బ్రౌనిష్ కలర్ వచ్చేంతరికి వేయించి చూసారు కదా ఎంత చక్కగా వడ ఆకృతిలో ఎంత నీట్ గా వస్తున్నాయో। లేత కంకుల్ని తీసుకుంటే ఈ విధంగా చాలా నీట్ గా వస్తాయండి। దాని తర్వాత వాటిని తీసేసి ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి। సర్వింగ్ బౌల్ లో తీసుకున్నాము, మా బాబు తింటున్నాడు। చూడండి చాలా టేస్టీగా ఉన్నట్టు ఉన్నాయి, వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు। సో మీరు కూడా మీ ఇంట్లో ఇదే విధంగా తయారు చేసి మీ పిల్లలకి పెడితే వాళ్ళు కూడా ఇంత హ్యాపీగా ఇంత ఎంజాయ్ చేస్తారండి। సో థాంక్యూ ఫర్ వాచింగ్ ద వీడియో। లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్।